వెల్కమ్ టు షైన్స్టార్ టుడే మూవీ అప్డేట్స్. పవన్ కళ్యాణ్, రానా, దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనిం కుసియం చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ సరసన నిత్యమీనన్, రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీమేక్ ప్రాజెక్టు అయినప్పటికీ పవన్ ఇమేజ్ కారణంగా సినిమాపై భారీ హైపే ఏర్పడింది. భీమ్లా నాయక్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ఇద్దరు హీరోల ఇంట్రో టీజర్, తమన్ స్వరపరిచిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా డిజిటల్ రైట్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విడుదలకు ఇస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో 150 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకు వచ్చిందంట. అమెజాన్ వారు వకీల్ సాబ్ మూవీ రైట్స్కు చెల్లించిన దాంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి. కాకపోతే పవన్ సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద హీజీగా 100 కోట్ల షేర్ వసూలు చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఎలాగో 1 కోటికి అమ్ముడుపోయే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా బాగుంటే మాత్రం అన్నీ కలుపుకొని నిర్మాతలు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ విడుదల కోసం ఓటీటీ వారిచే బంపర్ ఆఫర్కు మేకర్స్ మొగ్గు చూపలేకపోతున్నారు. ఇదివరకే పవన్ సినిమాని నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చినా వాటిని ఫుల్ స్టాప్ పెడుతూ సంక్రాంతి రిలీజ్ అని క్లారిటీ ఇచ్చారు. విడుదలకు ఇంకా చాలా టైం ఉంది. మరి ఈ గ్యాప్లో ఓటీటీ డీల్ గురించి ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి. కాగా భీమ్లా నాయక్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. రవికే చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.